హలో అండి, ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి నోములు చూపిస్తున్నానండి. ఈసారి సంక్రాంతి నోములు సోమవారం వస్తున్నాయి కాబట్టి శివుడికి సంబంధించిన నోములు నోముకోవాలని చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసం ద్వాదశ జ్యోతిర్లింగాల నోము చూపించబోతున్నానండి. ద్వాదశ జ్యోతిర్లింగాల నోము ఎలా నోముకోవాలి, వీటికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది పూర్తిగా వీడియోలో చెప్తాను, చూడండి. ముందుగా మనకి గోధుమలు కావాలండి, కిలంబో గోధుమలు కావాలి. ఇలా తాంబాలంలో అయినా పోసుకోండి, లేదా వైట్ కలర్ క్లాత్ వేసైనా పోసుకోండి. దాంట్లో మనము లింగాలు అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. మీకు ఫోటోలో చూపించాను కదా, అలా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 13 శివలింగాలు కావాలి. ఇలా స్ఫటిక లింగాలైనా తీసుకోండి, లేకపోతే ఇత్తడివైనా తీసుకోండి. 13 శివలింగాలు కావాలి. అలాగే 13 భస్మం ఉండలు, 13 రుద్రాక్షలు, అలాగే మారేడు దళాలు 13 కావాల్సి ఉంటుంది. ఇలా మీకు పూసలవి దొరికితే పూసలవి తీసుకోండి, లేదా అచ్చులు లేదా రియల్గా ఆకులు దొరికినా సరే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏవైనా సరే ఒక 13 మారేడు దళాలు కావాల్సి ఉంటుంది. చూడండి, చాలా వరకు అయితే అచ్చులు అయితే దొరికిపోతే మనకు రియల్వి కూడా దొరికితే పెట్టుకుంటే ఇంకా మంచిది. 13 ప్రమిదలు కావాలి, మట్టివైనా సరే స్టీల్వైనా సరే మీ ఇష్టం తీసుకోండి. అలాగే 13 రుద్రవత్తులు కావాలి. రుద్రవత్తులు దొరకని పక్షంలో పువ్వత్తులైనా సరే పెట్టుకోండి, ఏవైనా సరే. ఈ 13 మాణిక్యాలు కావాలి, 13 వత్తులు కావాలి. చూసుకోండి, రుద్రవత్తులు దొరికితే మాత్రం తీసుకోండి, లేదంటే పువ్వత్తులు అయినా సరే పెట్టుకోండి, పర్లేదు. కుమ్మరవాము నోముకున్న వాళ్ళు అయితే మట్టి పనికిరాదు కాబట్టి స్టీల్వి చూసుకోండి, లేదా ఇత్తడివి మనకి వస్తున్నాయి కదా అవైనా సరే పెట్టుకోండి. ఒక చిన్నది ప్రసాదం గిన్నె కూడా కావాలి, ప్రసాదం పెట్టుకోవడానికి ఇలా చిన్న గిన్నె ఒకటి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల కోసం కావాలండి. ఇలా పెట్టుకోవాలి. ఇలా నేనైతే జబ్బలో పోసి చూపిస్తున్నాను. ఈసారి నేను కూడా ఈ నోము నోముకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నేను జబ్బలో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా కిలంబో గోధుమలని ఇలా అన్నీ పోసుకొని చక్కగా అనుకొని వాటిల్లో మనం ఫస్ట్ శివలింగాలు పెట్టుకోవాలి. 13 శివలింగాలు అరేంజ్ చేసుకొని చక్కగా చూపిస్తున్నాను కదా, ఇలా మధ్యలో ఒకటి పెట్టుకొని 12 చుట్టూరా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా గోధుమలలో చక్కగా పెట్టుకొని ఒకవేళ క్లాత్ పైన వేసినా కూడా మీరు చక్కగా దానిపైన శివలింగాలు అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇలా ప్రమిదలన్నీ కూడా ఇలా చక్కగా రౌండ్గా అరేంజ్ చేసుకోండి. 13 ప్రమిదలు ఒత్తులు పెట్టి మధ్యలో దాన్ని కూడా పెడుతున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చక్కగా ప్రమిదలు రుద్రవత్తులు ఇలా పెట్టుకోండి. భస్మం ఉండలు కూడా పెట్టుకుందాము. 13 చక్కగా ఇలా రౌండ్గా అరేంజ్ చేసుకోండి. అవి కూడా చూస్తున్నారు కదా, నేను ఎలా చూపిస్తున్నానో అలా భస్మం ఉండలు అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకోండి. కింద క్లాత్ వేసి పెట్టుకున్నా ఫ్రీగా ఉంటుంది, అరేంజ్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇదైతే మనం ముందు రోజు అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు, హడావిడి లేకుండా ఉంటుంది. మధ్యలో కూడా పెట్టేసుకోవాలి. మొత్తం 13 రుద్రాక్షలు కూడా చక్కగా అరేంజ్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజు దొరికితే బాగుంటుంది. నాకు కొన్ని పెద్దవి దొరికాయి, కొన్ని చిన్నవి దొరికాయి, అందుకని ఇలా పెడుతున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మారేడు దళాలు కూడా పెట్టుకుందాము. మీకు ఫ్రెష్ దొరికితే ఆకులు ఫ్రెష్ పెట్టుకోండి. నాకు ఇక్కడ దొరకవు కాబట్టి నేను ఇలా పూసలవి తెప్పించుకున్నాను. ఎంత బాగా అల్లిందో, తను చాలా బాగా అల్లింది పూసలవి. అన్నీ కూడా నేను ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. చాలా చూడడానికి కూడా ఎంతో చక్కగా ఉన్నాయి ఆ పూసలవి. తర్వాత కూడా యూజ్ అవుతున్నట్లాగా ఉన్నాయి, బాగున్నాయి. మారేడు దళాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి పూసలతో అల్లినవి. అచ్చులైనా పెట్టుకోండి, మీ ఇష్టం. మీకు ఏవి దొరుకుతాయి అవి పెట్టుకొని ఫ్రెష్ దొరికినా సరే, నేను ఆ రోజు ఫ్రెష్ కూడా ట్రై చేస్తాను, దొరుకుతాయి అవి కూడా పెట్టుకుంటాను వీటితో పాటు. ఇలా మారేడు దళాలు అన్నీ కూడా 13 కూడా పెట్టుకోండి. అన్నీ 13 కావాలి, ఏ ఐటమ్ అయినా 13. మనం సంక్రాంతి నోములు అంటేనే 13 లెక్క, 13 పెట్టుకోవాలి. చూడడానికి కూడా మంచిగా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. ఇలా అరేంజ్ చేసుకుని నోముకుంటే చక్కగా అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాల నోమని అరేంజ్ చేసుకోవాలండి. బాగుంది కదా. ఈసారి సోమవారం వస్తుంది కాబట్టి శివుడికి సంబంధించిన నోములు నోముకోవాలంటున్నారు కాబట్టి ఇలా ఈ నోము నోముకుందాము అందరం కూడా.
అలాగే ప్రసాదం కింద మిశ్రీ పెట్టుకున్నాను. కిస్మిస్లు ఉంటే కిస్మిస్లు అయినా పెట్టుకొని మీ ఇష్టం ఏదైనా సరే ప్రసాదంలా పెట్టుకోవచ్చు. అలాగే ఒక గౌరమ్మను పెట్టి నోముకోండి. చూసారు కదా ద్వాదశ జ్యోతిర్లింగాల నోము. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీరు నోముకున్న తర్వాత సంక్రాంతి నోములన్నీ కూడా నా ఛానల్కి పంపించండి. నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, తప్పకుండా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే మీరు పంపించిన నోములు కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీ సరికథలు.